మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 38 నుంచి 40 స్థానాల్లో టీడీపీ బీజేపీ మైత్రి గెలుపొందుతుందని మంత్రి పుల్లారావు జోస్యం పలికారు. వైసీపీ పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందన్నారు. 20 సంవత్సరాల తర్వాత కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పారు. ముందుగానే కాకినాడ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓటమికి కారణాలు వెతుక్కుంటుందని, ఈ రెండు ఎన్నికలు వైసీపీకి మంచి గుణపాఠమని మంత్రి ఎద్దేవా చేశారు. నంద్యాల ఎన్నికల్లో జగన్ సీఎం ని బట్టలు ఊడదీసి కొట్టండి అంటే ఓటర్లు ఓటుతో జగన్ కు బట్టలు ఊడదీశారని విమర్శించారు. చంద్రబాబు అభివృద్ధిని సుపరిపాలన అందించాలనే ధ్యేయంతో ముందుకు సాగుతుంటే జగన్ మాత్రం సలహాదారులకు అరాచక శక్తులకు ఫ్యాక్షనిజాన్ని నమ్ముకున్నారని మంత్రి పుల్లారావు ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ముందుగానే కారణాలు వెతుక్కుంటున్నట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది. ఓటమికి కారణాలు ముందుగానే 2000 పంచారు, 3000 పంచారు, ఆభరణాలు ఇచ్చారు, అధికార దుర్వినియోగం చేశారు, పోలీసులు ప్రేక్షక పాత్ర అని మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నాం. ఇవి ఇన్ని ఉన్నప్పుడు మేము ఇంకా గెలుస్తామని ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు కాకినాడలో? కాకినాడలో ఇన్ని జరిగినా కూడా మరి మాదే గెలుపని కూడా నిన్న వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు ఇచ్చారు. నంద్యాలలో కూడా ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు కూడా మాదే గెలుపని ఇచ్చారు. కొన్ని 100 కోట్ల రూపాయలు వారిని నమ్ముకున్నటువంటి వాళ్ళు రేపు సూసైడ్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అంటే గెలిస్తేనేమో మీ గెలుపు మీ బలం, ఓడితేనేమో ఓడిపోవడానికి కారణాలు ఎత్తుక్కుంటూ తెలుగుదేశం పార్టీ మీద బురజల్లేటువంటి కార్యక్రమం. ఈ రోజు వరకు నంద్యాల ప్రజాస్వామ్యంలోకి జగన్మోహన్ రెడ్డి ఇంకా అడుగుపెట్టినట్టు కనపడటం లేదు. ఎందుకు అంటే ఎక్కడైనా ఒక ఎన్నిక జరిగినప్పుడు ఓటమి గెలుపు అనేటువంటి సర్వసాధారణం, ఇద్దరు ఎవరు గెలవరు. ప్రజాస్వామ్యంలోకి గనక ఉండి ప్రజాస్వామ్యంలో అడుగుపెట్టినట్టు గనక ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు ఏ విధంగా వచ్చినా గౌరవించాలి, గెలుపు ఓటమిల్ని స్వాగతించాలి. గెలుపు ఒకరికే రాదు, ఓటమి ఒకరికే రాదు. ఇంతవరకు ఆ ఎన్నికను గౌరవించాల అంటే ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచినట్టు, నంద్యాల ఓటర్లను అవమానపరిచినట్టు. ఈ రోజు కూడా ఎన్నికలు జరిగిన తర్వాత ఎవరైనా గెలుపు ఓటములు సర్వసాధారణంగా తీసుకుని గౌరవిస్తారు, ప్రజల కృతజ్ఞతలు తెలియజేస్తారు వేసినటువంటి వాళ్ళకి. వాళ్ళ పార్టీకి ఎన్ని పడ్డాయా, మా పార్టీకి ఎన్ని పడ్డాయా అనేటువంటిది పక్కన పెడితే ప్రజాస్వామ్యంలో ఆ నియోజకవర్గం జరిగినప్పుడు ఆ నియోజకవర్గ గెలుపును స్వాగతిస్తూ గౌరవించాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి. కనీసం వాళ్ళ పార్టీకి చేసిన వాళ్ళకైనా కృతజ్ఞతలు తెలియజేయాలి. అటువంటిది లేదు అంటే ప్రజాస్వామ్యంలో ఇంకా ఆయన ఆలోచనలు చేస్తున్నట్టు కనపడటం లేదు. ఒక పార్టీ పెట్టి ఒక పార్టీకి ప్రతిపక్ష నాయకుడుగా ఉండి అదేవిధంగా కాకినాడలో ముందుగానే కారణాలు ఎత్తుక్కుంటున్నట్టు స్పష్టంగా కనపడతా ఉంది. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తే ఏ విధంగా ఎన్నికలు జరుగుతాయి? మీకు 6 లక్షల మెజారిటీ వచ్చిందని గొప్పలు చెప్పుకునే నాయకులు ఆ రోజు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించలేదా? మీరే చెబుతున్నారుగా 12-14 లోపల ఎన్ని గెలిచామని. మరి ఆ రోజు ప్రేక్షక పాత్ర పోషించారా? మరి పోషిస్తేనే మీరు గెలిచారా? కాబట్టి ఈరోజు నంద్యాల ప్రజల కృతజ్ఞతలు చేయడం చేత కాలేదు. కాకినాడ రిజల్ట్ రాకముందే కారణాలు ఎత్తుక్కుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి 3 ఏళ్లు సంక్షేమం కానీ ఆయన 3 ఏళ్లు పడిన కష్టానికి ఈరోజు ప్రజలు తీర్పిచ్చారు. 3 ఏళ్లు పడినటువంటి కష్టం ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈరోజు ఈ రాష్ట్రానికి ఈ కష్టాల నుంచి గట్టెక్కించాలి అంటే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టంగా కనపడతా ఉంది. మీరు ఎంత రెచ్చగొట్టినా, మీ సలహాదారు ఏ పదాలు వాడమని వాడినా మీరు ప్రజలు అన్నిటికీ సమాధానం చెప్పారు. అవాస్తవాలను, బురజల్లేటువంటి కార్యక్రమాలను, మంత్రులను, ముఖ్యమంత్రులను వాడకూడనటువంటి భాషను వాడి రాజకీయాల్లో ఇటువంటి నాయకుడు ఉంటే ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు.
నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఈనాడు నంద్యాలలో ఎవరినైతే నువ్వు బట్టలు ఓడదీస్తానన్నావో నీ బట్టలే ఓడదీసి పంపించారు. రెండోసారి ఇటువంటి భాష వాడకూడదు అని బుద్ధి చెప్పారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విలువలు పెంచాలి తప్ప రాజకీయ విలువలు దిగజార్చకూడదు అని నంద్యాల ప్రజలు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు. అయినా కూడా వారి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. ఎందుకంటే ప్రవర్తనలో మార్పు వస్తే కాకినాడపై మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని సముద్రంలో కలిపేయండి అని అనడం ఎవరు కూడా. కాకినాడ వెళ్లి మళ్ళా ఏమాత్రం రియలైజ్ అయ్యుంటే ప్రవర్తనలో రీథింకింగ్ ఉంటే మళ్ళా తిరిగి